नमस्ते बीसीएन न्यूज़ की स्वागत मुंदिगा हेडलाइंस चूद्दाम। कोटपट्टणंलोनी बजार वीधिलो पर्यटिंचिन गूडूरु आरडीओ किरण कुमार रहदारि निर्माण पनुल्लो भागंगा आक्रमणल तोलगिंपु। నాయుడుపేట పట్టణంలో 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు వినోదనే వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులు నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన హ్యూమన్ రైట్స్ సభ్యులు మహాత్మా గాంధీ 100 రోజుల పనిదినాలలో జరిగిన పనులపై రికార్డుల పరిశీలన तिरुपति जिल्ला कोट मंडलम कोट ग्रामंलो वेल्सिन श्री श्री कोटम्म तल्ली अम्मवारी आलयंलो अन्नप्रसाद विनियोग कार्यक्रमान्नि निर्वहिंचारु। आलय प्रांगणंलो प्रति शुक्रवारं दाता सायंतो ई अन्नप्रसाद विनियोग कार्यक्रमान्नि निर्वहिस्तुन्न विषयं तेलिसिंदे। ई क्रमंलो वाकाडु मंडलम गंगन्नपालं ग्रामानिकि चेंदिन तिरुमूरु श्रीनिवासुलु रेड्डी कुटुंब सभ्युलु उपयदातलु गानु अलागे अम्मवारी अलंकरण दातलुगा चट्टमूरु मंडलम बुरदगाळि कोत्तपालं ग्रामानिकि चेंदिन ईश्वरवाक रामकोटेश्वर रेड्डी सुगनम्म दंपतुलु व्यवहरिंचारु। अम्मवारी दर्शनार्थं ఆలయానికి వచ్చిన సుమారు 600 మంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు। ఈ సందర్భంగా ఉపయదాతల కుటుంబంలో జరిగినటువంటి వివాహ వేడుక సందర్భంగా ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో వివాహాలు జరిపించుకునేందుకు వస్తువులు కల్పిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పారు। अक्षय सेवा समिति आध्यों पटम गुड़ो प्रति शुक्रवार अन्न प्रसाद कार्यक्रम दिग्विजय जो दिग्विजय कर्ता भक्त पातल वीलोसारी तरफ वाली धन्यवाद उपयोगकर्त केशरवाक कोटेश्वर रेड्डी गारु सुगुणम्म दंपत दादापू 600 पैचुक भक्त अन्न प्रसाद कार्यक्रम जी मरी कार्यक्रम अलंकार अम्मी की कोटेश्वर रेड्डी गारु वारे चेशारु
చేయించారు రాకోటి శెట్టి గారు మరి వారందరికీ గుడి తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం ప్రతి శుక్రవారం దాదాపు ఇప్పుడు ఆగస్టు దాకా అన్నప్రసాద కార్యక్రమం శుక్రవారం వచ్చి దాతలు ఇచ్చి పూర్తి ఆగస్టు వరకు పూర్తి ఉంది మిగిలిన ప్రతి ఇక్కడ కళ్యాణాలు కూడా పెళ్ళిళ్ళు నిన్నే వెంకలపాలెం ఇద్దరి అబ్బాయి నిన్న ఆ అబ్బాయి కోటమ్మ గుడి ప్రాంగణంలోనే పెళ్ళి చేసుకున్నారు ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే గుడి ప్రాంగణంలో పెళ్లి చేయడానికి ఉచితంగా మేము గుడి తరఫున వాళ్ళకి గుర్తు చేసుకుంటే మేము అవకాశం ఇస్తామని చెప్పేసి కోరుతున్నాం తప్పకుండా అందరూ ఈ భక్తులు పాల్గొనడానికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటాం తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో పల్లమాల నుండి తూపిలిపాలెం వరకు చేపడుతున్న రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా ఇటీవల గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమాలను తొలగించిన విషయం తెలిసిందే. రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంతో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ కోటపట్నంలోని బజార్ వీధిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోట గాంధీ బొమ్మన్ వద్ద నుండి దాదరాయగుంట వరకు ఉన్న డ్రైనేజీ పైప్ లైన్స్ పనులను చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా దాదరాయిగుంట వద్ద నుండి కోటమ్మ తల్లి దేవస్థానం వరకు ఆక్రమణల తొలగింపుపై సర్వే నిర్వహిస్తామని సర్వే అనంతరం నోటీసులు అందజేస్తామని చెప్పారు. వారం రోజుల్లోగా ఈ అక్రమ కట్టడాలను కూడా తొలగించబడతాయని తెలిపారు. కోటపట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సందర్భంగా కోరారు. వేస్ట్ వాటర్ ప్రతి రోజు వస్తుంది కాబట్టి ల్యాండ్స్ పొల్యూట్ అవుతాయి అంటారు. అందుకని ఈ మార్గం తప్ప ఈ మార్గంలో ఈ ఎంక్లోజ్మెంట్ కానీ ఎలాంటి స్ట్రక్చర్స్ బిల్డింగ్ ఎట్లా తీసుకున్నా ఎస్టిమేట్తో పూర్తిగా రెస్టోర్ చేయాలని గవర్నమెంట్కి వస్తూ ఉంది పోతూ ఉంది. సరే ఇది పక్కన పెట్టిన దీంట్లో భాగంగా ఈ బ్రాంచ్ తిరుపతి జిల్లా కోటపట్టణంలో ఉన్న పంచాయతీ దుకాణాల నుంచి అద్దెల రూపంలో వస్తున్న సుమారు 5 కోట్ల రూపాయల వరకు గోల్మాల్ జరిగినట్లు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ షంషుద్దీన్ ఆరోపించారు. కోటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోట ఆర్టీసీ బస్టాండ్ వద్ద నున్న 23 దుకాణాలకు సంబంధించిన 2018లో న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. బస్టాండ్ వద్ద నున్న 23 దుకాణాలు పంచాయతీకే చెందుతాయని ఆర్టీసీకి ఎలాంటి సంబంధం లేదని తీర్పు వచ్చినప్పటికీ పంచాయతీ పాలకవర్గం మాత్రం గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదన్నారు. అధికారులు స్పందించి గడిచిన 5 ఏళ్లుగా అద్దెల రూపంలో వస్తున్న నగదు ఏమవుతుందో విచారణ చేపట్టి కోట పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని షంషుద్దీన్ కోరారు. కోట పంచాయతీకి అనుకూలంగా వస్తే ఈరోజు వరకు 2023 వరకు కోట పంచాయతీకి వచ్చిన తీర్పే చూడలేదని చెప్పే పరిస్థితికి వచ్చిన అధికారులు, అంటే కోర్టుకు పోయింది కోట పంచాయతీ వాళ్ళు, తీర్పు అనుకూలంగా వచ్చింది కోట పంచాయతీకి. ఇది ఆలోచించాల్సిన విషయం. అంటే కోర్టులోకి పోయిన వ్యక్తికే కోర్టు తీర్పు వచ్చింది తెలియదు అనేది చెప్పడం హాస్యాస్పదమైన విషయం. ఇది కోట ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కోటలో ప్రస్తుత మార్కెట్ విలువ ఏంటంటే ఆ పక్కనే ఉన్న కూల్ డ్రింక్ షాపు ఆర్టీసీ వాళ్ళు టెండర్ పెడితే సుమారు 45,000 రూపాయలు నెలబాటుకు వసూలు చేస్తున్నారు. 10కి 10 కొట్టుకి 38x25 కొట్లు నెలకి ఎంత బాడుగో ఒకసారి ఆలోచించండి. మన పంచాయతీ వాళ్ళు 2018లో మన కొట్లు అని వచ్చినా కూడా తీర్పు దాన్ని అమలు చేయలేకుండా అదృశ్య శక్తులు అడ్డుకొని ఈ యొక్క వచ్చే బాడుగుని ఈ అదృశ్య శక్తులు మాయం చేశాయని మా యొక్క అనుమానం. లేకపోతే పంచాయతీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ఏంది, అనుకూలంగా తీర్పు రావడం ఏంది, దాన్ని కాగితాలు చూడలేదని చెప్పడం ప్రభుత్వ అధికారులు సెక్రటరీలు చెప్పడం అనేది ఎంత అనాలోచితమైన నిర్ణయం, అంత బాధ్యతారహితమైన ప్రవర్తిస్తున్నారు అధికారులు కూడా. పాలకవర్గం కూడా దీన్ని బాధ్యత వహించి కోట పంచాయతీకి రావాల్సిన మొత్తం ఎప్పటి నుంచి 2018 నుంచి 2023 వరకు ఈ యొక్క బాడుగుల కొట్లు బాడుగులు ప్లస్ ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఎన్క్వైరీ చేసి ప్రభుత్వ అధికారులు ఈ యొక్క నిధులు కోట పంచాయతీకి తీసుకొచ్చి ప్రత్యేకించి మనకు ఈ మధ్యకాలంలో మన యొక్క డైనమిక్ హీరో మన ఆర్డీఓ గారు కోట పంచాయతీ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినారు అభివృద్ధి చేయాలని,
కోట పంచాయతీ అభివృద్ధికి నిధులు లేకపోతే ఈ యొక్క 25 కోట్లకు వచ్చే డబ్బులతో మన పంచాయతీని సస్యశ్యామలం చేయాలని ఆయన యొక్క ఆశయం కూడా నెరవేరాలని మేము కూడా ఆయన ఎనకుండి ఆయన అభివృద్ధి చేస్తుంటే మేము కూడా ఆయన ఎనక నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క పంచాయతీకి వచ్చే నిధులను గాని ఈ యొక్క 25 కోట్ల బాడుకు గాని తీసుకొచ్చి కోట పంచాయతీ సస్యశ్యామలం చేస్తే మేము కూడా ఆయన్ని అభినందిస్తాము దీనిపైన దీనికి సంబంధించిన అధికారులపైన వెంటనే చర్య తీసుకొని 2018 లో మన యొక్క స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న బ్రహ్మయ్య గానిండి ఉమా మహేశ్వరరావు గానిండి ఆ తర్వాత వచ్చిన అధికారులపైన కూడా ఈ యొక్క కాపీల్ని చూడకుండా ఇప్పటివరకు ప్రవర్తించిన అధికారులందర్నీ కూడా చర్య తీసుకొని ఈ బకాయిల్ని వసూలు చేసి ఆర్డీఓ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నారు కాబట్టి కోట పంచాయతీపైన కావాల్సినంత డబ్బు వస్తుంది ఈ డబ్బుతో మన పంచాయతీ సెంటర్ లైటింగ్ వస్తుంది ఇంకా కాలవలు వస్తాయి దోమలకు మందులు చల్లుకోవచ్చు మన నెల నెల శాలరీ ఇవ్వడానికి డబ్బులు లేవని పంచాయతీ సెక్రటరీ గారు బాధపడుతున్నారు కాబట్టి ఈ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకు కూడా నెల నెల జీతాలు ఇచ్చే సదుపాయం వస్తుంది కాబట్టి అర్థం చేసుకొని ఈ యొక్క 5 కోట్ల స్కామ్ని వెలికి తీసి కోట పంచాయతీ అభివృద్ధిపరచాలని ఆర్డీఓ గారిని ఎండీఓ గారిని ఎంఆర్ఓ గారిని పై జిల్లా అధికారులని అందరినీ కూడా డిఎల్పిఓ గారిని అందరినీ కూడా ఈ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నున్న పాత బస్టాండ్ సమీపంలో 4 కేజీల గంజాయిని సబ్ అధికారులు పట్టుకున్నారు నాయుడుపేట పాత బస్టాండ్ వద్ద గంజారి సాగర్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో అనుమానించిన సబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుండి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కాకినాడకు చెందిన వినోద్ అనే వ్యక్తి దగ్గర నుంచి సాగర్ గంజాయి తీసుకుని బెంగళూరుకు వెళ్తున్నట్లుగా సమాచారం ఇవ్వడంతో వినోద్ అనే వ్యక్తి కోసం 2 టీములుగా గాలింపు చర్యలు చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్యువిఎస్ ప్రసాద్ తెలిపారు గంజారి సాగర్ అతని పేరు వాళ్ళ ఫాదర్ పేరు వచ్చి లీలా ఆనందరావు లేట్ చనిపోయాడు ఆయన ఇతను పెందుర్తి రత్నగిరి నగర్ వైట్యూకే పార్క్ దగ్గర విశాఖపట్నం జిల్లా అవుతుంది ఇతను ప్లస్ ఇతను ఏం చేశాడంటే కాకినాడకు చెందిన వినోద్ అనే అతను ఉన్నాడు అతను ఇతను కలిసి గ్యాంట్గా వ్యాపారం చేయడం స్టార్ట్ చేశారు గంజాయి ఇతను ఉద్యోగం మానే పోయినాక అందువల్ల ఏంటంటే అతను ఇతను కలిసి ఈ గంజాయి వ్యాపారం చేసి ఈజీ మనీ కోసం స్టార్ట్ చేశారు ఇతనికి గంజాయి వచ్చి ఆ వినోద్ తీసుకొని వచ్చి విశాఖపట్నం తెచ్చిచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఆ గంజాయిని ఇతను బెంగళూరు తీసుకుపోతానని చెప్తున్నాడు బెంగళూరులో తీసుకెళ్ళిన తర్వాత ఆ వినోద్ అని అతని ఆ పాయింట్ పెడతాడు ఎవరికి రావాలి అక్కడ ఎవరికి ఇవ్వాలని అతను చెప్తాడు అతని మీద కూడా కేసు బుక్ చేశాము ఇది ఇతను దాదాపు 20,000 అక్కడ అర్థలో వీరు కొన్నారట అంటే వినోదే కొనుక్కొని తెచ్చాడు అక్కడ ఇతను తీసుకెళ్ళంటే అక్కడ బెంగళూరులో ఇది 70,000 రూపాయలు కొనుతారట ఆ వచ్చిన డబ్బు ఇద్దరు షేర్ చేసుకుంటారు రిటర్న్ అయిన తర్వాత ఇంతవరకు వినోద్ మీద A2 కేసు బుక్ చేసాం అతని కోసం 2 టీములు పోయినాయి అతను జరిగితే అతను కూడా చెప్తాను థ్యాంక్ యూ ఆదేశాల మేరకు మరియు మా అడిషనల్ ఎస్పీ సబ్ రాజేంద్ర గారి ఆదేశాల మేరకు ఉదయం తనిఖీలు చేస్తాం వాహన తనిఖీల్లో బస్టాండ్ ఏరియాలో వాహన తనిఖీలు తనిఖీల్లో భాగంగా బస్టాండ్ ఏరియాలో తనిఖీలు చేస్తుంటే ఒక వ్యక్తి ఆ ఏరియాలో మాకు అనుమానాస్పదం పని పరిగిస్తూ ఉన్నాడు అతన్ని పట్టుకొని విచారించగా అతని దగ్గర 4 కిలోల 100 గ్రాములు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ సభ్యులు మహాత్మాగాంధీ 100 రోజుల పనిదినాలలో జరిగిన పనులపై రికార్డులను పరిశీలనకు ఎంపీడీఓ కోరారు ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని హ్యూమన్ రైట్స్ సభ్యులు ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు హ్యూమన్ రైట్స్ సభ్యులు తెలిపారు భారతదేశంలో అవినీతితో కూడినటువంటి పనులు జరగకుండా సక్రమమైన మార్గాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల అభివృద్ధికి తోడ్పడే విధంగా నడవడానికి హ్యూమన్ రైట్స్ సమాచార హక్కు చట్టం వినియోగించడం జరుగుతుందని తెలిపారు చెరువుల అభివృద్ధి కోసం అమృత సర్వేలు నాయుడుపేట మండలంలో ఎక్కడెక్కడ చేశారు వాటికి సంబంధించిన అంచనా విలువ ఎంత ఖర్చు చేసింది ఎంత ఎంబుక్లు పనిచేసిన కూలీల పేర్లు పని దినాలు మరియు వారికి చెల్లించిన కూలీల వివరాలు ఇవ్వగలరని అడగడం జరిగింది అదేవిధంగా ఎంఎన్ఆర్ఈజిఎస్లో ఏపీఓను సస్పెండ్ చేసిన కాపీలు మరియు రీజాయినింగ్ జెరాక్స్ కాపీలు కూడా ఇవ్వాలని ఇందులో తెలపడం జరిగింది ఈ పథకంలో ప్రారంభం నుండి 2023 వరకు ఎంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు వారి పేర్లు వీరిలో ఎంతమందికి రికవరీలు ఉన్నాయి వారి పేర్లు ఎంత మొత్తంలో రికవరీ చేశారు
ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయి వాటి వివరాలని ఇవ్వండి అని కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ పథకంలో ఉన్న ఉద్యోగస్తుల మూమెంట్ రిజిస్టర్ 2018 నుంచి 2023 వరకు జెరాక్స్ కాపీలను కూడా కోరారు. ఇంకా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నాయుడుపేట మండలంకు వచ్చిన నిధులు, ఖర్చులు, బిల్లులు వాటి జెరాక్స్ కాపీలు కూడా కోరారు. ఇంకా కూడా 2018 నుంచి ఈ దరఖాస్తు మీకు ముట్టిన తేదీ వరకు, అంటే ఈ దరఖాస్తు సమర్పించిన తేదీ వరకు వచ్చిన నిధులు, ఖర్చులు, బిల్లుల జెరాక్స్ కాపీలు కూడా అడిగారు. ఇందులో నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించి ఎంఎన్ఆర్జీఎస్ కింద 2016 నుంచి 2023 వరకు ఇతర ప్రభుత్వ కార్యాలయాలతో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాల జెరాక్స్ కాపీలు కూడా అడగడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని రికార్డులు పరిశీలించినప్పుడు కొన్ని యథార్థంగా కొన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. రికార్డులు పరిశీలించడం కూడా ప్రతి ఒక్కరి హక్కు. అది మన భారత ప్రభుత్వం ఈ సమాచార హక్కు చట్టం ద్వారా సెక్షన్ 2J1 ప్రకారం ప్రతి భారతీయుడు కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. తనకు ప్రయోజనార్థం ఏ సమాచారం అయితే అవసరం ఉందో దాన్ని పరిశీలించవచ్చు. ఇది మనకి భారత రాజ్యాంగం ద్వారా, సమాచార హక్కు చట్టం ద్వారా మనకు కల్పించిన ఒక హక్కుని. ఈ హక్కుని సద్వినియోగం చేసుకుని ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకునే ఒక సంస్థల్లో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ముందుందనేసి మేమందరం భావిస్తా ఉన్నాం. హనుమ జయంతి సందర్భంగా 13-14 తేదీలలో గూడూరు కోనేటిమెట్టలో ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవస్థానంలో విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయని, భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని దేవస్థాన కమిటీ అధ్యక్షులు తాళ్లూరు శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలో రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన విలేకరుల సమావేశంలో హనుమాన్ జయంతి ఉత్సవాల కరపత్రాలను పాలకవర్గ సభ్యులు ఈవో నవీన్ కుమార్ విడుదల చేశారు. దేవస్థాన కమిటీ అధ్యక్షులు తాళ్లూరు శ్రీనివాసులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా 13-14 తారీఖుల్లో హనుమాన్ చాలీస పారాయణం, లక్ష తమలపాకులతో విశేష పూజలు జరుగుతాయని, భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. గూడూరు కోనేటిమిట్ట వెలసినటువంటి శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం 14వ తేదీ హనుమ జయంతిని పురస్కరించుకొని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హనుమ జయంతి సంబంధించి రేపు 13వ తేదీ నుంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. భక్తులకు తెలియజేయడం కోసంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాము. రేపు ఉదయాన ఇక్కడ ఒక హోమం జరుగుతుంది, విశిష్ట హోమం ఒకటి. దాన్ని భక్తులందరూ పాల్గొనాలి. అలాగే 108 హనుమాన్ చాలీస పారాయణ జరుగుతుంది. అది మధ్యాహ్నం వరకు జరుగుతుంది. భక్తులు ఎవరైనా సరే వచ్చి వాళ్ళ వీలు బట్టి, వాళ్ళ సమయానుభవ అనుకూలతను బట్టి వచ్చి పాల్గొనవచ్చు. అలాగే రేపు సాయంత్రం హనుమ ఆంజనేయ స్వామి వారికి పలకేసేవ కూడా జరుగుతుంది. అలాగే 14వ తేదీ ఉదయం నుంచి లక్ష తమలపాకులతో వచ్చినటువంటి భక్తుల చేత ఇక్కడ ఆంజనేయ స్వామి పూజలు చేయిస్తారు. తమలపాకులు ఎవరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, దేవస్థానం దాతలే వాళ్ళకి అందరూ సప్లై చేస్తారు. అందువల్ల భక్తులు ఎవరైనా పాల్గొనాల్సిన వాళ్ళు ఉదయాన్నే రెడీ చేసి వాళ్ళ సమయం అనుకూలతను బట్టి వాళ్ళ లక్ష ఆకులతో, తమలపాకులతో స్వామివారికి పూజ చేసేసి ఆ తేదీ ప్రకారం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అలాగే మధ్యాహ్నం పూట ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఆ రోజు హనుమ జయంతి రోజు సాయంత్రం పూట కూడా ఆంజనేయ స్వామి పలకసేవ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులలో తెలుసుకొని వచ్చి ఇక్కడ పాల్గొనే స్వామివారి ప్రముఖ కటాక్షలు కావాలని కోరుచు. ఈ నెల 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఓపెన్ ఆడిటోరియంలో సంస్కృతి సమ్మేళనం, 70వ జాతీయ సాంఘిక నాటక పోటీలు జరుగుతాయని, కళాభిమానులందరూ పాల్గొనాలని సమ్మేళనం కార్యదర్శి మునిగిరీష్ కోరారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక సమ్మేళనం కార్యదర్శి మునిగిరీష్ మాట్లాడుతూ గత 69 సంవత్సరాలుగా సాంస్కృతిక సమ్మేళనం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పరిషత్తులు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో నాటకాలు జరుగుతాయని తెలిపారు. పట్టణ ప్రజలు, కళాభిమానులందరూ పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సోమశెట్టి చెంచురామయ్య, జానా శివయ్య, ఎల్ఎన్ఎన్ బాబు, కట్ట మురళీకృష్ణ, శివసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. సంస్కృతి సమ్మేళనం గూడూరు ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు 4 రోజుల పాటు రోజుకు 2 నాటకాల చొప్పున మొత్తం 8 నాటకాలు ప్రదర్శన అవుతున్నాయి. మా పరిధిలో మేము పత్రికల ద్వారా, కరపత్రాల ద్వారా, మైక్ అనౌన్స్మెంట్ ద్వారా గూడూరు ప్రజలందరికీ కూడా సమాచారాన్ని తెలియజేస్తున్నాం. ఎప్పటి అయినప్పటికీ కూడా తెలియని వారు చాలామంది ఉంటారు. ఇక్కడ ఈ ప్రదర్శనల కొరకు విరాళాలు ఇచ్చిన వారు కానీ, ఈ పరిషత్తులో ప్రదర్శనలు ఇచ్చేటువంటి నాటక సమాజాల వారు కానీ, ఈ గూడూరులో ఇంతమందేనా ఇంతేనా ఈ నాటికల పోటీలకు ఉన్నటువంటి ఆదరణ అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.
కాబట్టి మేము ఈ సందర్భంగా గూడూరు ప్రజలకు నాటక అభిమానులకు కోరేది ఏమిటంటే ఇంత కష్టపడి ఇంత శ్రమ కోర్చి ఎంతో మంది దాతలు ఇచ్చిన విరాళాలతో ఎంతో దూర ప్రాంతాల నుంచి నాటకాలు ప్రదర్శించేందుకు వచ్చేటువంటి ఈ సమాజాల వారు వారందరిని కూడా మీరు మనం ఇవ్వాల్సింది ఒక ఆదరణ మాత్రమే కేవలం రోజుకి 2-2.5 గంట సాయంత్రం 7 నుంచి 9:30 లోపు అయిపోతాయి కాబట్టి ఎక్కువ మంది ప్రజలు మీరు ఆ సమయంలో కూడా ఖాళీగా ఉంటారు ప్రజలందరూ కూడా కాబట్టి మీరు ఇంట్లో ఉన్నటి వారందరూ కూడా ఈ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఓపెన్ ఆడిటోరియంలో ఈ ప్రదర్శనలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టుపక్కల వారందరికీ చెప్పి ఎక్కువ మందిని తీసుకొచ్చి ఒక్కసారి గూడూరు ప్రజల్లో గూడూరులో నాటకాలకు ఎంత ఆదరణ ఉందా అని అనిపించే స్థాయిలో మీ ప్రోత్సాహం మీ ఆదరణ కావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. కోటపట్టణంలోని బజార్ వీధిలో పర్యటించిన గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా ఆక్రమణల తొలగింపు. నాయుడుపేట పట్టణంలో 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న సెబ్ అధికారులు, వినోద్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులు. నాయుడుపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన హ్యూమన్ రైట్స్ సభ్యులు, మహాత్మాగాంధీ 100 రోజుల పనిదినాలలో జరిగిన పనులపై రికార్డుల పరిశీలన. ఇవే బులెటిన్ విశేషాలు. నమస్కారం.